నష్టం లేదు వాడుకొని వదిలేశారని అప్రతిష్ట వాళ్ళకే ఉంటుంది కదా అంటున్నారు మిమ్మల్ని మల్లరావు గారు నేను ఇక్కడ చూస్తున్నాను ఇవాళ మునుగోల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేశామని జూలకంటి గారు చెప్పినట్టుగా మీరు చెప్పారు మరి ఇప్పుడు చాలా కాలంగా సిపిఎం గాని సిపిఐ గాని సీట్ల విషయంలో చర్చ చేయాలంటే అసలు దాని గురించి ఎవరు పట్టించుకోలేని పరిస్థితిగా ఉన్నట్టుగా పేపర్లో వార్తలు వస్తున్నాయి దాని మీద దానికి తోడు హరీష్ రావు గారు ఒక కామెంట్ ఈ పరిస్థితుల్లో మరి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కాబట్టి దాని మీద నేను కామెంట్ చేసేది లేదు కానీ ఒక విషయం మాత్రం చెప్పాల్సిన అవసరం ఎందుకంటే సిపిఎం సిపిఐ పార్టీలు భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో అలయన్స్ గా ఉండి పని చేయడానికి వారు మొన్న జరిగినటువంటి పాట్నా మీటింగ్ లో కలిసి మాట్లాడి మరి వ్యూహాత్మకంగా పని చేయాలని చెప్పారు అదే రకంగా బెంగళూరులో జరిగిందంటూ కూడా చెప్పారు ఇక్కడ ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది కరగని అంటే నిన్న మా శ్రీ అంటే హరీష్ రావు గారు చేసిన కామెంట్స్ అంగన్వాడీ కార్యకర్తల సమాయసంలో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత రాజకీయ దుమారాన్ని ఏం చేశారు నేను చెప్తా దాన్ని అంటే ప్రధానంగా పార్టీ జెండాలు మోయడానికి మా అంగన్వాడీలు వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ కార్యకర్తలు లేరు వాళ్ళ ఉత్సాహపడద్దు ఇది సారాంశం అంగన్వాడీ సమస్యల మీద మధ్యకాలంలో ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మా డిమాండ్స్ పరిష్కరించాలని వాళ్ళు కోరినప్పుడు చేసిన కామెంట్స్ ఇదంతా వామపక్షాలు సృష్టిస్తున్నటువంటి అలజడి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ స్వార్థం కోసం జెండాలు మోయడానికి వాడుకుంటున్నారు మీరు వాళ్ళు ఉచ్చులపడే అనవసరంగా మీ జీవితాలను పాడు చేసుకోవద్దు అనేది సారాంశంగా ఉంది అది యాదృచ్ఛికంగా అన్నారా వాంటెళ్ళినా లేకుంటే యాక్సిడెంట్ అలా అవన్నీ అంటే ఎవరో ఒకళ్ళు కేటీఆర్ లాంటి నాయకుడు మాట్లాడితే యాదృచ్ఛికంగా ఆలోచన చేయకుండా మాట్లాడాడు అనుకోవచ్చు కానీ హరీష్ రావు గారు చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడతారని ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం మరి ఆ అభిప్రాయం ప్రకారం చూస్తే సిపిఎం సిపిఐ వాళ్ళని పొమ్మని చెప్పకుండా పొగబెట్టినట్టుగా కనపడుతుంది మీరు వారు దాని అడ్వాంటేజ్ తీసుకుని మీ నాయకుడుగా ట్వీట్ చేశాడు ఉసిరివేలిలాగా రాజకీయాలు మార్చడం ఇది కేసీఆర్కి వాళ్ళకి అల్లుడికి మామకే మా సహజమే మునుగోళ్ళ వాడుకొని వదిలేశారు ఇప్పటికైనా వామపక్షాలు తేరుకోవాలని దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని మీరు ఆల్రెడీ మీ అధ్యక్షుడు ఒక ట్వీట్ కూడా చేయటం జరిగింది అంటే అడ్వాంటేజ్ చేయటం తీసుకోవటం అనేది రాజకీయాల్లో సిపిఎం సిపిఐతోని మేము ఏదైనా అలయన్స్ అడిగితే అది ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని మేము సరిచేసుకోవటమే ఇక్కడున్న పరిస్థితుల్లో వాళ్ళు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలోకి పోయినట్టుగా పోతున్న అలయన్స్కు పోయినట్టుగా మాట్లాడారు కానీ హరీష్ రావు లాంటి మరి తలపడిన నాయకుడు టిఆర్ఎస్లో బిఆర్ఎస్లో ఆయన జెండాలు మోయటానికే వాడుకుంటున్నారంటే అసలు సిపిఎం సిపిఐ పార్టీయే పేద ప్రజల కోసం ఎక్కడ ఏ సమస్య ఉన్నా పోరాటం చేస్తుందని అందరికీ తెలుసు చిన్న ఇండస్ట్రీ దగ్గర కానీ చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఎక్కడైనా పేద ప్రజలకి ఇండ్లు కోసం కానీ ఎక్కడైనా ఆ భూముల్లో జెండాలు పాతి వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలనే దాని విషయంలో కానీ ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచో వాళ్ళు అంగన్వాడీ టీచర్స్ సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఉన్నప్పుడు కూడా సమస్యలు వచ్చినప్పుడు ఉద్యమాన్ని ఎప్పుడు ఆపలేదు అటువంటి వాళ్ళ మీద జెండాలు పోయడానికి మీరు వాడుకుంటున్నారు వాళ్ళంతా బాగానే ఉన్నారని మాట్లాడితే దీన్ని మీరు కావాలనే వాళ్ళతో మీటింగ్ పెట్టకుండా కేసీఆర్ గారు హరీష్ రావు గారు మీరు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మేము ముందుకు పోతాం అనేటటువంటి పరోక్ష సంకేతమా ఈ మీటింగ్ లో పరోక్ష సంకేతం పరోక్షంగా మీతో దోస్తి కటీఫ్ అని సంకేతం ఇవ్వడం కోసం దీన్ని తప్పనిసరిగా నేను ఎందుకు అంటున్నానంటే కేసీఆర్ గాని హరీష్ రావు గాని రాజకీయంగా మాట్లాడే ప్రతి మాటలో చాలా ముందు చూపుతో మాట్లాడతారని ఒక అభిప్రాయం ఉంది అందులో నాకు కూడా ఉంది మరి హరీష్ రావు గారిని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తెలుసు అంతకుముందు ఉద్యమం చేసేటప్పుడు కూడా తెలుసు ఈయన రాజకీయాలను చాలా బ్యాలెన్స్గా ఆలోచించి చేస్తారని ఇది ఆలోచించి చేసినటువంటి ఒక కామెంట్గా నేను భావిస్తున్నాను రైట్ రైట్ అంటే ప్రధానంగా మీరు అన్నట్టుగా వాళ్ళకి ఆల్రెడీ ఏదో కొంత సంకేతాలు బయట ఉన్నటువంటి జూలకంటి గారు అయితే అది అఫీషియల్ కాదంటున్నారు కానీ ఏదో ఒకటి రెండు సీట్లు ఇచ్చి ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే ఇచ్చి సర్దుబాటు చేసుకొని అంతవరకు చూసుకోవాలి కాదనుకుంటే వదిలించుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారా లేకుంటే మీరు అన్నట్టుగా ఆ రకమైనటువంటి కాంటెస్ట్ నుంచి ఎందుకంటే ఒక పక్కన ఎన్నికలు సమీపిస్తున్నాయి 100 రోజుల కోసం అని మీరు ఆల్రెడీ 100 రోజుల
రోడ్ మ్యాప్ తయారు చేస్తారు బీజేపీ 100 రోజుల రోడ్ మ్యాప్ అంటుంది ఇక బిఆర్ఎస్ కూడా ఆల్రెడీ తన ప్రయత్నాలు తాను చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక ఏదో ఒక లైన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది కదా వాళ్ళకి ఏదో క్లియరెన్స్ ఇవ్వాలి కదా సిగ్నల్ ఇవ్వాలి కదా ఏదర్ ఫ్రంట్ లో పొత్తులో ఉంటాము ఉండవనేటువంటి సిగ్నల్స్ ఇవ్వాల్సినటువంటి తరుణ వాసనేని లెఫ్ట్ పార్టీలు కూడా అవేపుగా ఏదో ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాలి కదా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీల సిద్ధాంతానికి కట్టుబడి ఉండేటటువంటి పార్టీల్లో ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో సిపిఎం సిపి పార్టీలే సిద్ధాంతానికి కొంత కట్టుబడి కార్యక్రమాలు చేస్తుంటారు అది అధికారంలో వస్తామా లేమా వచ్చినా పర్లేదు వచ్చి రాకపోయినా పర్లేదు మన ఆలోచన విధానం మన ఐడియాలజీ మనం పేద ప్రజల తరపున కార్మికుల తరపున పోరాటం చేయాలని ఆలోచన దాని మీద నిలబడి ఇంత కాలంగా దాదాపు 2-3 నెలల నుంచి చర్చలు కావాలని చర్చలు జరగాలని చర్చలు జరిగితే సీట్ల సర్దుబాటు మీద మాట్లాడాలని దాని ప్రకారం పోవాలని చెప్తున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో హరీష్ రావు లాంటి సీనియర్ నాయకుడు యాక్చువల్ గా రాజకీయ ఆలోచన విధానంలో కేసీఆర్ తర్వాత హరీష్ రావు అనేది అందరికీ తెలుసు ఆయన ఆ రకంగా కామెంట్ చేశాడంటే తప్పనిసరిగా వేడితోని ఎందుకు వీళ్ళకి మనం ఇన్ని సీట్లు ఎందుకు ఇవ్వాలా ఎన్ని అడిగాయన్ని సీట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అనే భావం ఉన్నది అర్థమవుతుంది ఈ తెలియక చేశాడు ఆ కామెంట్ ఆయన తెలుసు కదా అలయన్స్ పెట్టుకున్నారు మొన్న మునుగోడులో గెలిచారు గెలిచిన తర్వాత కూడా మేము భవిష్యత్తులో టీఆర్ఎస్ లేక బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేస్తామని అనేక సందర్భాల్లో బయట చెప్పడం జరిగింది అయినా కానీ ఈ రకంగా కామెంట్ చేశారంటే ఆ కామెంట్ను దృష్టిలో పెట్టుకునే మా పిసిసి అధ్యక్షుడు చెప్పుండొచ్చు ఆల్రెడీ మేము అలయన్స్లో మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల్లో ఆల్రెడీ మీరు దేశవ్యాప్తంగా వచ్చినప్పటికీ ఇండియా అనే కొత్త కూటమి ఏర్పడింది ఆ కూటమిలో లెఫ్ట్ పార్టీలు కూడా ఉన్నటువంటి కాంటెస్ట్ ఉంది సరే ఇక్కడికి వచ్చేప్పటికి లెఫ్ట్ పార్టీలు బీఆర్ఎస్తో ఉన్నాయి కానీ బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీకి సమదూరం పాటించాలనేటువంటిది ఒక లైన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ మునుగోడు వరకే అది మునుగోడు పరిస్థితుల్లో అక్కడ బీజేపీకి సంబంధించి మాట్లాడి అది కూడా కొనసాగించాలనే విధంగా వారు మాట్లాడటం వల్ల కొనసాగుతున్నారని నేను అనుకుంటున్నా ఇప్పుడు వారిలో వారు చర్చించుకొని ఇది వారి పార్టీ అంతర్గత విషయం అయినప్పటికీ కూడా సిపిఎం సిపిఐ వాళ్ళు సిపిఐ వాళ్ళు వాళ్ళిద్దరు కలిసి మాట్లాడి అటు పక్కన బీజేపీని ఇటు పక్కన బీఆర్ఎస్ని వాళ్ళ మనం అధికారం తెంచకపోతే ఈ సమస్యలు ముఖ్యంగా పేద ప్రజల సమస్యలు దానికి ఉదాహరణే అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ అనే వాళ్ళు ఆ ఈ మామూలు పిల్లల కోసం పెట్టినటువంటి టీచర్స్ వాళ్ళ గురించి మాట్లాడే సందర్భంగా ఇంత నెగిటివ్గా మాట్లాడారంటే వీళ్ళ మీదనే నెగిటివ్ ఆలోచన చేస్తున్నారనేది మా భావం రైట్ మనతో పాటు కూడా మీ మీడియా ద్వారా మరి ఒకవేళ అక్కడ ఈ చెప్పినట్టుగా ఇదైతే మేము ఎప్పుడు మీకు మా సిపిఎం సిపిఐలు 2004 నుంచి 2009 వరకు మాతో కలిసి ఈ 100 రోజుల పని తీసుకొచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర వహించారు అదే రకంగా ఇవన్నీ తీసుకొని వచ్చారు.